Yoga Yoga ईश्वराय शम्भो शम्भो महा भूत काल काल काश्वराय शिव शिव सर्वेश्वराय शंभ शंभ Uh-huh.

ಬೇ ಮುದುಕಿ ಬಿದ್ದಿಯ ಪೇ ಬಿದ್ದಿಯ ಬೇ ಮುದುಕಿ ಬಿದ್ದಿಯ ಪೇ ಹುಲಗುರ ಸಂತಿ ರಸಂತಿ ಗದ್ದಲದೊಳಗೆ ನಿಂತಿ ನಿಂತಿ ಹುಲಗುರ ಸಂತಿ ಗದ್ದಲದೊಳಗ್ಯಾಕ ನಿಂತಿ ಬಿದ್ದು ಇಲ್ಲೇ ಒತ್ತಾಡಿದರ ಎದ್ದು ಹೆಂಗ ಹಿಂದಕ ಬರತಿ ಬಿದ್ದು ಇಲ್ಲೇ ಒತ್ತಾಡಿದರ ಎದ್ದು ಹೆಂಗ ಹಿಂದಕ ಬರತಿ ಬುದ್ಧಿಗೇಡಿ ಮುದುಕಿ ನೀನು ಬಿದ್ದಿಯ ಬೇ ಬಿದ್ದಿಯ ಬೇ ಮುದುಕಿ ಬಿದ್ದಿಯಪ್ಪೇ ಬಿದ್ದಿಯ ಬೇ ಮುದುಕಿ ಬಿದ್ದಿಯ ಬೇ ಪತ್ತಲ ಇಟ್ಟಿ ಅದನ್ನು ಉಟ್ಟ ಹೊತ್ತಾಳು ಜ್ವಾಕಿ ಹುಟ್ಟಿಯಲ್ಲಿ ಪತ್ತಲ ಇಟ್ಟಿ ಅದನ್ನು ಉಟ್ಟ ಹೊತ್ತಾಳು ಜ್ವಾಕಿ ಕೆಟ್ಟ ಗಂಟಿ ಚೌಡೇರಿ ಬಂದು ಹುಟ್ಟುತ್ತನ್ನೇ ಕದ್ದಾರು ಜ್ವಾಕಿ ಕೆಟ್ಟ ಗಂಟಿ ಚೌಡೇರಿ ಬಂದು ಹುಟ್ಟುತ್ತನ್ನೇ ಕದ್ದಾರು ಜ್ವಾಕಿ ಬುದ್ಧಿಗೇಡಿ ಮುದುಕಿ ನೀನು ಬಿದ್ದಿಯ ಬೇ

నమస్కారం అందరికీ నమస్కారం సరే మీరు వైరస్ అయ్యుంటే ఎన్నో శుభవార్తలుండేవి మనుషులు కావడం వల్ల ఎన్నో ఉన్నాయి అవి దర్శనంలో లేవనుకుంటున్నాను ప్రత్యేకించి అమెరికా తీవ్ర ఆందోళనలో ఉంది సరే అమెరికాలో మృతుల సంఖ్య ముప్పై ఏడు వేలు దాటిందని ప్రకటించారు ఇంకా భౌగోళికంగా చూస్తే అది మరింత పాకుతోంది ఇంకా దురదృష్టవశాత్తు చాలామంది ప్రజలు ఒంటరిగా వారి వారి ఇళ్లల్లో వారంతట వారు చనిపోతున్నట్లు తెలుస్తుంది నాకు అర్థంగాని విషయం ఏమిటంటే ఎందుకని వాళ్ళు అత్యవసర స్థితిలో ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించడం లేదు ఏదేమైనప్పటికీ ఇళ్లల్లో వందల కొద్దీ మృతదేహాలు కనుక్కుంటున్నారు బహుశా వీళ్లకు ఇతర సమస్యల వల్ల అంటే గుండె సంబంధిత లాంటి ఇతర వైద్య పరిస్థితి ఉండి ఉండొచ్చు వాళ్లకు సాధారణ వ్యాధి లక్షణాలు ఉండకపోవచ్చు గుండె ఆగిపోవడమో లేదా అలాంటి ఇతర కారణాల వల్ల వారు చనిపోయి ఉండొచ్చు కనుక దీని గురించిన ఆందోళన ఇంకా పూర్తిగా పోలేదు నాకు తెలుసు భారతదేశంలో చాలామంది లాక్డౌన్ సడలుతుంది అనుకుంటూ ఇరవయవ తేదీన వీధుల్లోకి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు కొన్ని సేవలకు తప్ప అది ఇరవైన సడలుతుంది అని నేను అనుకోను అలాగే వ్యవసాయం ఇంకా ఇతరత్ర పనులు లాంటి ఆర్థిక కార్యకలాపాలకు సడలింపు ఉంది దేశం అన్నింటినీ సడలించే పరిస్థితులు ఉందని నేను అనుకోవడం లేదు కానీ మే మూడున అది సడలించాక కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది ఆర్థిక నిర్బంధతల గురించే తప్ప మనం వైరస్ను జయించామని కాదు ఆర్థిక నిర్బంధతలు మనల్ని కొన్ని పనులు చేసేలా బలవంతం చేస్తున్నాయి ఎందుకంటే మనం సమస్య కంటే పరిష్కారానికి ఎక్కువ మూల్యం చెల్లించాలనుకోవట్లేదు ఇంకా మనం నెమ్మదిగా ఆ దిశలో కదులుతున్నాం ఇంకా అమెరికా కూడా దాన్ని సడలించి తిరిగి పనిలోకి వెళ్దాం ఏమవుతుందో చూద్దాం అని అంటోంది కానీ జరగబోయేదంత ఆహ్లాదంగా ఉండదు కనుక నాకు తెలిసి నేను వివిధ ప్రపంచ నాయకుల నుండి ఇంకా అందరూ మాట్లాడేది వింటున్నాను ఎవరికైనా దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసని నేను అనుకోను ఎగ్జాక్ట్లీ హౌ టు హ్యాండిల్ దిస్ మనం లాక్డౌన్లు చేసి దాన్ని కేవలం నెమ్మదించేలా ప్రయత్నం చేస్తున్నాం ఎవరికి ఆపడం ఎలాగో తెలియట్లేదు కాబట్టి ఇది తూటా పేల్చని ఒక యుద్ధం మానవాళ్ళంతటికీ పెద్ద గుణపాఠం ఎందుకంటే ఇరవైవ శతాబ్దంలో చాలా యుద్ధాలు జరిగాయి రెండు యుద్ధాలను ప్రపంచ యుద్ధాలు అంటారు వీటిలో కోట్లాది మంది మరణించారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎన్నో రకాలుగా ఎందుకంటే అదే భౌగోళిక ప్రదేశంలో జరిగింది యూరోప్లో అది మొదలైంది ఇంకా ప్రజలు ఈ తప్పును మళ్లీ మేము ఇంకెప్పుడు ఎన్నడూ చేయం అనుకున్నారు ఎందుకంటే అది అంతటి విపత్తు ఇక పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యుద్ధం ముగిశాక అది సరిపోదన్నట్టు స్పానిష్ ఫ్లూ వ్యాపించింది ప్రపంచవ్యాప్తంగా యాభై మిలియన్లకు పైగా జనాభా మరణించారు భారతదేశంలో దాదాపు మూడు మిలియన్ల మంది దీనికి బలయ్యారు ఈ అనుభవం తరువాత చాలా రకాలుగా ప్రజలు ఇది ఇది ఇంతే మనం దీన్ని మళ్ళీ చేయబోవనుకున్నారు కానీ అదే తరానికి చెందిన జీవితంలో తరువాత తరంలో కూడా కాదు అదే తరానికి చెందిన జీవిత కాలంలో మనం రెండవ ప్రపంచ యుద్ధానికి వెళ్ళాం ఏదైతే మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన యుద్ధ సామాగ్రికి ఇంకా రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధ సామాగ్రిలో జరిగిన పురోగతిని చూస్తే ఖచ్చితంగా మొదటి ప్రపంచ యుద్ధం తరువాత అందరూ రెండవ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు అని తెలుస్తుంది ఎందుకంటే వాటిలో వాడిన యుద్ధ సామగ్రిలో అంతటి పురోగతి ఉంది కాబట్టి వాళ్ళు ఆ దాదాపు ముప్పై ఏళ్ల కాలాన్ని ప్రధానంగా యుద్ధ సామాగ్రి పురోగతిలో వెచ్చించారు దానివల్ల వారు మరింత నష్టం చేయగలరు అనుకున్నారు నష్టం చేశారు కూడా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధాలు మళ్ళీ జరగకుండా ప్రపంచ సంస్థలు ఏర్పడ్డాయి కానీ కొన్ని గణాంకాలు చెప్పేది ఏమిటంటే ఈ గణాంకాలు రెండు వేలలోనివి అది ఇప్పటికీ యథార్థమేనని అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల నుండి చాలా యుద్ధాలు జరిగాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఐదులో మానవాళిపై జరిపిన రెండు పెద్ద దాడులతో ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు అదేమిటో కూడా తెలియని జనంపై రెండు అనుబాంబులు వేయబడ్డాయి అక్కడి నుండి రెండు వేల వరకు గణాంకాలు చెప్పేది ఏమిటంటే ఒకరోజు కూడా ఒక్కరోజు కూడా ఏదో రకమైన యుద్ధం పోరాటం లేకుండా ఈ భూమిపై ఒక్కరోజు కూడా గడవలేదు ఆ అరవై ఆరు సంవత్సరాలు క్షమించాలి యాభై ఆరు సంవత్సరాలు అది జరుగుతూనే ఉంది సరే రెండు వేల నుండి ఎన్ని దేశాలు వినాశనం అయ్యాయో మీరందరూ చూశారు కనుక ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలి కానీ ప్రజలు డాక్టర్లు ఇంకా నర్సులు వంటి సౌమ్యమైన సైన్యం పోరాడుతుంది కానీ చాలామంది ప్రజలు ఈ యుద్ధంలో అత్యధిక జనాభా మరణించడాన్ని చూడాలన్న నిశ్చయంతో ఉన్నారు దురదృష్టవశాత్తు అమెరికాలో ప్రజలు లాక్డౌన్ ఎత్తివేయాలని ఆందోళనలు చేస్తున్నారు ఇతర దేశాల్లో కూడా చిన్న ఆందోళనలు జరిగాయి భారతదేశంలో కొంతమంది ప్రజలు ఉద్దేశపూర్వకంగా దాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నారు వారు కాయగూరలపై వేసి వాటిని అమ్ముతున్నారు వీళ్ళు వైరస్ సోకినవారు ఇది చాలా దురదృష్టకరం కారణం ఏదైనా సరే మానవాళి ఆలోచన ధోరణి ఈ విధంగా ఉండడం దురదృష్టకరం సరే మనకు వినాశనం పట్ల భయంకరమైన ఆకర్షణ ఉంది మనకు వినాశనం కావాలి మనం అది ఇతరులకే జరుగుతుంది అనుకుంటాం కానీ అది అలా జరగదు అది ఇతరులకు జరిగినప్పుడు మనకు కూడా జరుగుతుంది కానీ కొంతమందికి ఉన్న పక్షపాత ధోరణి వారికి ఉన్న ద్వేషం ఇంకా వాళ్లలో ఉన్న ఆగ్రహం ఇంకా వాళ్లలో ఉన్న మరొకరి జీవితాన్ని నాశనం చేయాలి అనే ఆగ్రహం దురదృష్టవశాత్తు అవి మనిషి హృదయంలో లోతుగా చేరుకున్నాయి మతం భావజాలాలపై ఆధారపడి ఇలాంటివి గత కొన్ని వందల ఏళ్లుగా తీరని నష్టాన్ని మిగిల్చాయి నమ్మశక్యం కానిది జాతి మతం హద్దులు ఇంకా జాతీయ విధానాలు ఇంకా భావజాలాల పేరు మీద మనం కలిగించుకున్న దుఃఖాన్ని చూస్తే నిజంగా అది చాలా సుస్పష్టంగా తెలుస్తుంది ఏమిటంటే వీటిలో దేంతోనైనా మీరు బలంగా గుర్తించుకున్న క్షణం అది మీ జాతి కావచ్చు లేదా ప్రత్యేకించి మతం ఎందుకంటే ఇక్కడ మీరు భయంకరమైనవి చేయడానికి దైవం అనుమతి ఉంది ఇంకా జాతీయత కూడా కానీ అది పర్వాలేదు మనం ఒక దేశానికి చెందున్నాం ఎందుకంటే ప్రపంచాన్ని నిర్వహించడానికి అదే మార్గం ఎందుకంటే మనం భూమి మొత్తాన్ని నిర్వహించడానికి యంత్రాంగం లేదు కాబట్టి మనం దేశాలను నిర్వహించాలి జనాభా నిర్వహణకు అదే ఏకైక మార్గం ఇంకా మీ మదిలో మీరు ఏర్పరచుకున్న అర్థం లేని భావజాలాలు జీవితం కంటే ఎక్కువ పవిత్రమయ్యాయి సరే మానవాళి ఒక రకంగా మారాలంటే పూర్తిగా విముక్తి కాదు కనీసం ఒక మోస్తరుగానైనా ఈ పనికి మా విషయాల నుండి మారాలంటే అంతరంగంలోకి మరలడం భౌతిక పరిమితులకు అతీతమైన ఒక అనుభూతి ఏదైతే ఆధ్యాత్మిక ప్రక్రియగా చెప్పబడుతోందో అది ప్రాథమికంగా ఇదే మీ గుర్తింపు భౌతిక హద్దులకు పరిమితం కాదు శరీరానికి సంబంధించి లేదా సమూహానికి లేదా జాతి లేదా మతం లేదా జాతీయత లేదా భావజాలం ఇదే ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీ హద్దులు ఏ భౌతిక పరిధికి పరిమితం కాదు ఇది పెద్ద మొత్తంలో జరగకపోతే మనం మన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ పోతున్న కొద్దీ మన శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ మన విపత్తులు మరింత క్రూరంగా మరింత సంక్లిష్టంగా ఇంకా మరింత దాష్టికంగా ఉంటాయి కనుక మానవ సామర్థ్యం ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే వ్యక్తులు చిన్నవాటితో గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు ఒక తరానికి చెందిన వారిగా ప్రజలు ఈ నాలుగైదు విషయాలతో వారికున్న పరిమితమైన గుర్తింపులను అధిగమించేలా మీరు కృషి చెయ్యకపోతే అదేమిటంటే నాకు తెలుసు ఇలా అన్నందుకు ప్రజలు నాపై దాడి చేస్తారు నేను చెప్పిన ఈ నాలుగైదు విషయాలు జాతి మతం భావజాలం వీటన్నింటినీ మన భాషల్లో ఉన్న రోత పదాల విభాగంలో చేర్చాలి ఎందుకంటే ఇది మానవాళికి జరిగిన అత్యంత హీనమైన రోత నా చర్మం రంగు నేను నమ్మే చెత్త నా మనసులో ఏదో సృష్టించుకుని దాన్ని దైవం అనడం ఈ విషయాలు మనుషుల చేత ఏ మనిషి కూడా గర్వపడని పనులను చేయించాయి కానీ వారు మాత్రం దానికి గర్వపడతారు ఎందుకంటే వారి మేధస్సు కంటే ఉన్నతమైంది చెప్తుంది వాళ్ళకి ఇంకా వాళ్ళు మరో చోట నుంచి స్వరాలను వింటున్నారు కనుక ఇలాంటి సమయంలో ఈ భూమిపై వివేకంతో ఉన్న ప్రతి మనిషి మనం ఇప్పుడు నిలబడి పని చేయకపోతే సరే మనకు భవిష్యత్తుపై మానవాళి శ్రేయస్సుపై ఆసక్తి లేదని స్పష్టమవుతుంది దాని అర్థం అదే ఈ ప్రశ్న గాయత్రి అడుగుతున్నారు నమస్కారం సద్గురు నా అవగాహనలో సృష్టి అంతటని దేవుడు చేశాడు ఆయన్ని స్వయంభూ అంటాము మీరు దేవుడిని సృష్టించే శాస్త్రం అన్నప్పుడు నాకు అయోమయంగా ఉంది సృష్టిలోని ఒక భాగం సృష్టికర్తని ఎలా చేయగలదు నేనేం చేసేది మీ అవగాహనలో దేవుడు సృష్టికి మూలం అంతేనా ఏమిటది ఆయన సృష్టికర్త కదా సృష్టిలోని ఒక భాగం సృష్టికర్తని ఎలా చేయగలదు రెండో భాగానికి తర్వాత వద్దాం ముందర మీ అవగాహన ఏమిటి ఆయన ఈ సృష్టిని చేశాడు సరే అసలు మొట్టమొదట ఒక విషయం ఏమిటంటే మీకు యావత్ సృష్టి అంటే ఏమిటో తెలీదు ఎవరికీ తెలీదు మీకు కనీసం ఈ యావత్ సృష్టి గురించి తెలియనప్పుడు మీకు దాని సృష్టికర్త ఎలా తెలుసు నేను చెప్పేది ఏమిటంటే మీరు ఒక వస్తువుని చూడలేకపోతే మీకు ఆ వస్తువుని పూర్తిగా చూసే సామర్థ్యం కూడా లేనప్పుడు మీరు అందులో ఒక చిన్న భాగం మాత్రమే చూస్తున్నారు కానీ మీకు అది ఎవరు చేశారు ఆయన స్వభావం ఏమిటి ఆయన ఎలా చేస్తాడు అన్నీ మీకు తెలుసు అప్పుడు మీ అవగాహనలో చాలా పెద్ద సమస్య ఉంది యూ కెనాట్ కాల్ దిస్ అండర్స్టాండింగ్ దాన్ని మీరు అవగాహన అనలేరు ఇది ఒక మనిషిలో ఉండే ఒక విధమైన అహంకారం నాకు తెలియదు అని ఒప్పుకునే వినమ్రత మీకు లేదు అందుకని ప్రతి విషయాన్ని మీకు తోచిన మూర్ఖపు విధానాల్లో అర్థం చేసుకుంటారు మీ చుట్టూ అదే మూర్ఖపు నమ్మకంతో ఉన్న ఒక వెయ్యి మందిని మీరు పోగు చేసుకుంటే మీరు బలమైన వారిగా ఇంకా మీకు ఆ దేవుడితో కనెక్షన్ ఉన్నవారిగా అవుతారు ఎందుకంటే మూర్ఖులందరూ ఒకటే విషయం చెబితే అప్పుడు మూర్ఖుల మధ్య అదే సత్యం అవుతుంది సరే మీకు ఈ సృష్టి ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ అంతమవుతుందో తెలీదు కానీ మీకు ఎవరు దీన్ని సృష్టించారో ఎలా సృష్టించారో తెలుసు అంతేకాక తన్ను తానే సృష్టించుకున్నారని ఆయన పురుషుడు అని కూడా తెలుసు ఇవన్నీ మీకు తెలుసు మీ గురించి మీకు ఒక విషయం కూడా తెలీదు రెండు నిమిషాల క్రితం నేను చెబుతున్నది సరిగ్గా ఇదే మీరు చాలా పెద్ద సమస్య నేను పవిత్రమైన మతానికి చెందిన వాడిని అని మీరు అనుకోవచ్చు కానీ మానవాళికి మీరు ఒక పెద్ద సమస్య నిజానికి మీరు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవానికి ఓ పెద్ద సమస్య మీరు ఇది అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీకుగా మీరు ఇవన్నీ కల్పించుకున్నారు కనీసం దీన్ని మీ సొంత బుద్ధి కూడా ఒప్పుకోదు కాబట్టి మీరు దానికి ఒక అధికార ముద్ర వేస్తున్నారు మీరు పక్షి కోతలు విన్నారంటే నేను అర్థం చేసుకోగలను మీరు వాటిని వినలేకపోతే అవి మీ మొహాన ఓ రెట్ట వేస్తాయి కనీసం అప్పుడు మీకు అక్కడ ఒక పక్షి ఉంది అని తెలుస్తుంది కానీ మీరు ఈ చెత్త అంతా ఎందుకు తయారు చేసుకుంటున్నారు అంటే మీలో ఒక ప్రాథమికమైన వినమ్రత గాని సత్యశీలత గాని మీ జీవితంలో లేవు అందుకనే ఈ చెత్త అంతా చేస్తున్నారు నిజానికి అసలు విషయం ఏమిటంటే మీకు ఈ సృష్టి యొక్క రూపం ఆకారం పరిమాణం ఏదీ తెలియదు మీ అస్తిత్వం యొక్క స్వభావం అలాంటిది సరే మీ అవగాహన ఒకసారి అది తొలగిపోయాక ఎందుకంటే అసలు అది అవగాహన కాదు మీరు స్పష్టంగా ఇది ఇంతే అని మీరు గ్రహించగలిగితే నన్ను ఈ ప్రశ్న అడగరు కదా మీరు అయితే మీకు ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి లేదా మీరు మూఢంగా నమ్మే వాళ్ళన్నా అయి ఉండాలి ఈ రెండు రకాల వారు ప్రశ్నలు అడగరు ఎందుకంటే వారికి తెలుసు కాబట్టి ఒకరికి తెలుసు మరొకరేమో చుట్టూ ప్రజలను పోగు చేసుకున్నారు మూఢంగా నమ్మేవారు ఇవన్నీ నమ్ముతారు ఎందుకంటే వాళ్ళు చుట్టూ ప్రజల్ని పోగు చేసి వాళ్ల మధ్య వాళ్ళు మాత్రమే జీవిస్తారు మూడు ప్రశ్నలు అడిగితే మీ స్వర్గాలు కూలిపోతాయి మీ గ్రంథాలు కూలిపోతాయి మీరు నమ్మే ప్రతిదీ కూలిపోతుంది అందుకే ప్రశ్నలు అడిగే ప్రజలను చంపేస్తారు ఎందుకంటే ప్రశ్నను నిర్వహించడంలో ఇది మరొక విధానం అవును చాలా సమర్థవంతమైన విధానం మీకు ప్రశ్నకు సమాధానం తెలియనప్పుడు ప్రశ్నించేవాడిని చంపేయండి ఇక అప్పుడు ప్రశ్న ఉండదు ప్రశ్నలను ఇలా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఇది ఒక ప్రశ్న నేను ప్రశ్నించేవారు పోయేలా చేయను ఆ ప్రశ్న పోయేలాగా చేస్తాను ఎందుకంటే మీకు అసలు ఒక అవగాహనే లేదు సృష్టి అంటే ఏది సృష్టికి మూలం ఏమై ఉంటుంది అన్న దాని పట్ల అసలు మీకు ఎటువంటి అవగాహన లేదు ఏమాత్రం ఇదంతా మానవుడే ఈ సృష్టికి కేంద్ర బిందువు అన్న ప్రాథమికమైన అహంకారం నుండి వస్తోంది లేదు మీరు ఒక పురుకు ఒక కీటకం కనీసం ఒక చీమ కూడా కాదు భూమాత మిమ్మల్ని కరోనా వైరస్ వంటి వారిగా చూస్తుంది ఎందుకంటే ఆవిడ మీద మీరు చూపిస్తున్న ప్రభావం అటువంటిదే వైరస్ మన మీద ఏ విధంగా చూపిస్తుంది అదే మీరు చూపిస్తున్నారు అందుకని ఎన్నో విషయాలు ఊహించుకోవద్దు మీరు ఇటువంటి ఊహాగానాలు మానేస్తే అప్పుడు మీరు ఎల్లప్పుడూ ఒక ఆశ్చర్యమైన స్థితిలో ఉంటారు మీరు దేన్ని చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితం అంతా దృష్టి పెట్టినా ఒక ఆకును కూడా మీరు అర్థం చేసుకోలేరు మీరు ఒక వంద సంవత్సరాలు జీవిస్తే మీరు ఒక చీమను చూస్తే ఒక వంద సంవత్సరాల పాటు మీరు అది ఎలా తయారు చేయబడి ఉందో అర్థం చేసుకోలేరు కానీ మీకేమో ఇప్పుడు సృష్టికర్త ఎలా తయారు చేయబడ్డారో కూడా తెలుసు ఆయన స్వయంభూ అని అంటున్నారు స్వయంభూ అంటే అర్థం మరొకటి మీరు ఆలోచిస్తున్న విధంగా కాదు తన్ను తానే సృష్టించుకున్నాడు అని మిమ్మల్ని కూడా ఇలాగే సృష్టించుకున్నారు అవునా మీరు ఇలా పుట్టారు ఇప్పుడు ఈ విధంగా అయ్యారు అంటే మిమ్మల్ని మీరే చేసుకున్నారా లేదా అలాగే మీరు ఆలోచించే ఇంకా నమ్మే ఈ మూర్ఖమైన విషయాలన్నింటినీ కూడా మీరే సృష్టించారు బహుశా మీకు వంత ఒక సమాజం ఉండుండొచ్చు మీ సమాజానికి తోడ్పాటుగా ఉండే ఒక నుండి ఉండుండొచ్చు కానీ మీకు తెలియని విషయాన్ని మీరు నమ్ముతున్నారు నాకు తెలియదు అని ఒప్పుకునేంత వినమ్రతతో ఎందుకుండరు అలా అనుకోగలిగితే మీ అవగాహనను పెంపొందించడానికి ఒక అవకాశం ఉంది మీరు ఉన్న స్థాయి నుండి తరువాత అడుక్కు వెళ్తారు సద్గురు మేమందరం ఇక్కడికి వచ్చాం ఈ దర్శనంలో కూర్చున్నాం ఎందుకంటే మీరు మేమన్నీ అర్థం చేసుకోగలిగేలా చేస్తారు అనుకున్నాం లేదు నేను మీకు అర్థమయ్యేలా చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు ఈ సృష్టిలో దేన్ని అర్థం చేసుకోలేరు అని మీరు ఇది తెలుసుకోవాలనే నేను ప్రయత్నం చేస్తున్నా మీరు అర్థం చేసుకోలేరు మీరు అనుభూతి చెందగలరు అది మనకున్న ఒక వరం మనకి ఇటువంటి అవకాశం ఎందుకు ఇవ్వబడింది కూడా మనకు తెలియదు మనం అన్నింటినీ అనుభూతి చెందగలం అర్థం చేసుకోవడం అంటే మనం అర్థం చేసుకున్నది ఏముంది ఒక్క విషయమైనా మీరు అర్థం చేసుకున్నారా ఒక్క అణువుని అర్థం చేసుకున్నారా ఒక అణువులో తొంభై తొమ్మిది శాతం శూన్యమే ఉంటుంది మీరు ఆ తొంభై తొమ్మిది శాతాన్ని అర్థం చేసుకున్నారా అందులో ఉండే పాయింట్ జీరో 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 వన్ శాతం ఏదో మీరు అర్థం చేసుకున్నారు దాని నుండి మొట్టమొదట మీరు తయారు చేసింది ఒక బాంబు అవును మీరు చేసిన మొదటిది అదే మీ అవగాహన అటువంటిది మీరు భౌతిక సృష్టి నిర్మాణమైన దాన్ని తీసుకుని దాన్ని ఘోరమైన వినాశకరమైన శక్తిగా రూపొందించారు ఇది మీ అవగాహన అందుకే ప్రశ్నలో తర్వాతి భాగం ఏమిటి సృష్టిలోని ఒక భాగం సృష్టికర్తని ఎలా చేయగలదు ఒకసారి ఇలా జరిగింది ఒక ఆమెకు తన కొడుకు అమెరికన్ యూనివర్సిటీలో ఉన్నాడు అమెరికన్ యూనివర్సిటీకి అంటే ఎవరైనా అమెరికన్ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ల తల్లిదండ్రులు ఇలా అనుకుంటూ ఉంటారు ఈ నాలుగు సంవత్సరాల్లో వీళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా నైరాశ్యంలో మునిగిపోకుండా లేదా చంపేయబడకుండా ఇలా ఏదో జరగకుండా రావాలని మొక్కుకుంటారు ఒక దేశం గురించి నేను చాలా చెడ్డగా చెప్తున్నాను కాదు కానీ దురదృష్టవశాత్తు యువత ఈ విధంగా తయారైంది మీరు నాలుగు సంవత్సరాలు అక్కడ గడిపి మీరు డ్రగ్స్ మద్యానికి వీటన్నిటికీ బానిస కాకుండా బయటపడితే వారిలో మీరు అసహజంగా ఉన్నట్టు మీరు మాత్రమే అలా అసహజంగా ఉండి ఉండొచ్చు ఒకవేళ మీకు మీ పిల్లలు ఇలా అసహజంగా ఉండరని తెలిస్తే అందుకే తల్లి ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడోనని కలత చెందింది అతని పుట్టినరోజుకు ఆవిడ బాగా అందంగా ఉన్న ఒక బైబిల్ని తీసుకుని దాన్ని చక్కగా ప్యాక్ చేసి పంపింది ఈ పుస్తకాన్ని చూస్తాడేమో అన్న ఆశతో బహుశా అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏ పుస్తకం ఉండకపోవచ్చు మనకు తెలీదు కానీ ఆవిడకు ఆశ కనీసం ఈ పుస్తకం తెలుస్తాడేమో అని ఏదో ఒకటి బుర్రకెక్కుతుంది అని అందుకని దాన్ని ప్యాక్ చేసి పోస్ట్ పోస్టాఫీస్కు తీసుకెళ్ళింది ఆ పోస్ట్ మాస్టర్ అందులో ఏవైనా విరిగిపోయేవి ఉన్నాయా అని అడిగాడు ఆవిడ టెన్ కమాండ్మెంట్స్ మాత్రమే అంది ఆమె ఆందోళన ఏమిటంటే తన కొడుకు టెన్ కమాండ్మెంట్స్ ను అతిక్రమించొచ్చు అని వాటిలో ఐదు ఆరు పాటించకపోయినా కనీసం ఓ నాలుగు పాటించిన అది గొప్ప విషయమే అనుకుంటోంది కానీ ఆమెకు ఆందోళనగా ఉంది పదింటిని పాటించకపోవచ్చు అతను తిరిగి వచ్చేసరికి లేదా అసలు తిరిగి రాకపోవచ్చు తల్లిదండ్రులు ఈ ఆందోళనకు గురవుతున్నారు అమెరికాలో మాత్రమే కాదు ప్రతి చోట కాకపోతే అమెరికాలో మరింత ఎక్కువ ఎందుకంటే ట్రెండ్ అనేది మొదలయ్యేది అక్కడే ఆ తర్వాత ప్రపంచంలో అందరూ వాటిని పాటిస్తున్నారు భారత నగరాలతో సహా అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది సో ఈ సృష్టి స్వభావం ఏమిటో నాకు తెలుస్తుందా అంటే ఈ సృష్టికర్త స్వభావం తెలుస్తుందా అంటే మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కానీ మీరు ఆ స్వభావాన్ని అనుభూతి చెందగలరు ఎందుకంటే సృష్టి స్వభావం ఎటువంటిదంటే నేను వైరస్ గురించి చెప్పినట్లే ఈ సృష్టి లేదా సృష్టిలో జీవం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఈ భూమి మీద జీవం అంతా ఒకదానితో ఒకటి కలిసి ఉంటుంది మీరు ఒక ప్రత్యేకించిన జీవం కాదు మీలో కోటాను కోట్ల ఉన్నాయి ఎన్నో వైరస్లు జీవిస్తున్నాయి ఈ వైరస్ కొంచెం ఇబ్బంది పెడుతోంది కాబట్టి మనం దీంతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటున్నాం మనం ఏవైనా తిన్నప్పుడు మనలోకి ఏదో పోతూ ఉంటుంది మనం నడిచినప్పుడు మనలోకి ఏదో పోతూ ఉంటుంది మనం నోరు తెరిచినప్పుడు మనలోకి ఏదో పోతూ ఉంటుంది నోరు తెరవకపోతే అది ముక్కులోంచి పోతుంది అందుకే అందరూ ఇప్పుడు మాస్కులు వేసుకుంటున్నారు జీవన విధానం ఇది అన్నీ ఒకదానిలో ఒకటి ఉంటాయి సృష్టి విధానం కూడా ఇదే సృష్టికి మూలం ఇంకా సృష్టి ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి లేదా మీరు ఈ విధంగా ఎదగరు మీరు రాళ్ళు కంకర తీసుకుని ఇలా ప్లాస్టరింగ్ చేసుకోలేదు కదా ఇదంతా లోపలుండే జరిగింది దీన్ని సృష్టించేది మీ లోపల నుండే పనిచేస్తుంది ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి అది మీ లోపలే ఉంది కాబట్టి మీకు ఇది అనుభూతి చెందే సామర్థ్యం ఉంది మానవ అనుభూతులన్నీ మీలోనే జరుగుతున్నాయి ఆల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ నేను ఈ చెట్టును చూడగలుగుతున్నాను అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు దాని మీద కాంతి పడుతుంది అది ప్రతిబింబిస్తోంది మీ లెన్స్ ద్వారా అది మీ రెటీనాలోకి కనిపిస్తోంది మీకు ఆప్తమాలజీ ఎలా పనిచేస్తుందో ప్రాథమికంగా తెలుసు అది మీ మనసులో ఎలా ప్రతిబింబిస్తే మీరు ఆ విధంగానే దాన్ని చూస్తున్నారు సో ఓన్లీ సీయింగ్ వే ప్రొజెక్టెడ్ ఒక చిలుక ఈ చెట్టును ఎలా చూస్తుందో మీకు తెలియదు ఒక చీమ దాన్ని ఎలా చూస్తుందో మీకు తెలియదు ఒక ఏనుగు ఈ చెట్టుని ఎలా చూస్తుందో మీకు తెలియదు మనకు ఒక అభిప్రాయం ఉండొచ్చు కానీ మీరు ఎలా చూస్తున్నారో మీకు తెలుసు మీరు చూస్తున్న విధానం అది అందుకే మీరు అన్నింటినీ అనుభూతి చెందుతున్నారు వెలుగు చీకటి మీలో మాత్రమే జరుగుతున్నాయి బాధ ఆహ్లాదం మీలో మాత్రమే జరుగుతున్నాయి ఆనందం దుఃఖం మీలో మాత్రమే జరుగుతున్నాయి విషాదం పారవస్యం మీలో మాత్రమే జరుగుతున్నాయి మీకు తెలుసు అని మీరు అనుకుంటున్నవన్నీ మీలో మాత్రమే జరుగుతున్నాయి మరో విధంగా చెప్పాలంటే మీలో ఏం జరుగుతోందో దాన్ని మాత్రమే తెలుసుకునే సామర్థ్యం మీకుంది మరేదో తెలుసుకునే సామర్థ్యం మీకు లేదు మీరు ప్రాథమిక అవగాహన సాధనమైన మానవ వ్యవస్థ మీద ఆధారపడ్డారు మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు అవగాహన చేసుకునేదే మొత్తం అంతా అని ఇది జీవితాన్ని తప్పుగా అవగాహన చేసుకోవడం పూర్తిగా అపార్థం అది మీరు ఒక చిన్న రంధ్రంలో నుంచి చూస్తున్నారు ఉదాహరణకు ఒక చిన్న రంధ్రంలోంచి చూస్తున్నారు ఒక ఆవు వెళుతోంది అనుకోండి మీరు తన ముక్కు చూస్తారు ఈ రోజుల్లో మీకు ముక్కు అంటే భయం నాకు తెలుసు మీ ముక్కు మీరు మూసుకుంటారు ఆ తర్వాత దాని కళ్ళు చూస్తారు దాని కొమ్ములు దాని మెడ దాని శరీరం అది ఒక గోడలని ఆ తర్వాత తోక ఇలా ముక్కలు ముక్కలుగా చూశారు ప్రతి క్షణం మీరు ఏవో నిర్ధారణ చేస్తూ పోతారు మీరు ముక్కు చూసి చేసిన నిర్ధారణ కొమ్ములు చూసినప్పుడు మారిపోతుంది అలానే ప్రతి భాగంతోనూ మారుతూ ఉంటుంది మనం సైన్స్ అని దేన్నైతే అంటున్నామో దాంతో పరిశోధిస్తుంది మనం ఈ విధంగానే కదా ప్రతిరోజు సృష్టి గురించిన మన అభిప్రాయం మారిపోతుంది సృష్టికర్త గురించి అభిప్రాయాలైతే అనంతం అందుకని మనం దేవుణ్ణి సృష్టించడం అన్నప్పుడు మనం ఒక దేవుడు అని మాట్లాడటం లేదు మనం ఒక యంత్రాన్ని ఒక సాధనాన్ని సృష్టించడం గురించి మాట్లాడుకుంటున్నాం టాకింగ్ క్రియేటింగ్ మనం ఒక యంత్రాన్ని ఒక సాధనాన్ని సృష్టించడం గురించి మాట్లాడుతున్నాం కేవలం మీ కాళ్లతో కంటే మరిదేంతోనైనా బాగా నడవగలిగితే అది మీకు మంచిదే కదా మీరు పరుగు తీయాల్సిన అవసరం లేకుండా ఒక సైకిల్ ఉపయోగించుకోగలిగితే అద్భుతమే మీరు ఒక పని చేయండి ఇప్పుడు డైనింగ్కి వెళ్ళాలి కదా రేపటి నుంచి ఈ విధంగా చేస్తాం ఇవాళ కుదరదు ఏడు గంటలకు రెండు నిమిషాలు ముందు దర్శనం పూర్తి చేస్తాం ఏడు గంటలకు మీరు అక్కడకు చేరుకుంటే మీకు భోజనం దొరుకుతుంది లేదంటే మీకు దొరకదు అప్పుడు మీరందరూ పరుగు తీయడం మొదలు పెడతారు ఆల్ స్టార్ట్ రన్నింగ్ ఇక్కడ నుండి డెబ్బై ఎనభై గజాలు లేదా సుమారు మూడు వందల గజాలు కానీ మీరే గమనిస్తారు చాలా మందికి భోజనం దొరకదు అందరూ ఏం చేస్తారు ఎల్లుండి కల్లా ఒక సైకిల్ కొనుక్కుంటారు ఎందుకంటే వేరే వాహనాలను మేము అనుమతించాం కాబట్టి ఒక సైకిల్ కొనుక్కుంటారు ఆ తర్వాతి రోజు ఎవరైతే సైకిల్ మీద వచ్చారు వాళ్లకు మాత్రమే ఆహారం దొరుకుతుంది మనం ఇలాంటివి తెలుసుకున్నాం కాబట్టి అన్ని రకాల యంత్రాలు సాధనాలు చేయడం మొదలు పెట్టాం సాధనాలు ఉన్నాయో వాళ్ళు మరింత మెరుగ్గా పనిచేస్తారు ఈ రోజుల్లో మీరు కొన్ని దేశాలు టెక్నాలజీ పరంగా ముందడుగు వేశాయంటున్నారు దాని ఏమిటి వారి దగ్గర మంచి మిషన్లు ఉన్నాయి అందుకని వాళ్ళు బాగా పనిచేస్తున్నారు ఇక్కడ మన సంప్రదాయంలో మనం మూర్తులను యంత్రాలుగా చూసాం వాటి వల్ల మనకు విజయం కలిగిందా అంటే ఖచ్చితంగా ఎంతో అసమానమైన విధంగా ప్రపంచంలో చాలా భాగాల్లో ప్రజలు ఇంకా వేటాడి ఆహారాన్ని సమకూర్చుకుంటున్న సమయంలో చాలా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో అలా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఉన్నత స్థాయి గణితం సంగీతం ఎన్నో శాస్త్రాలు ఇంకా ఎంతో గొప్పగా జీవించాం ఆ సమయంలో ఇంకా రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కూడా మనది ఎంతో గొప్ప సంస్కృతి ప్రపంచంలో ముప్పై మూడు శాతం పంట భారతదేశం నుండి వచ్చేది ఇదంతా ఎటువంటి సాధనం లేకుండా జరిగింది అని మీరు అనుకుంటున్నారా ఇది కూడా టెక్నాలజీనే కాకపోతే మరో విధమైంది ఎందుకంటే మనం మరొక మిషన్ తయారు చేద్దామని అనుకోలేదు మనం ఈ వ్యవస్థను పెంపొందించే యంత్రాన్ని సాంకేతికతను తయారు చేసుకున్నాం ఈ వ్యవస్థ మరింత మెరుగైన తరువాత దాని సామర్థ్యం దాని మేధస్సు సంస్కృతిలోని సున్నితత్వం ఇలా ఎన్నో విధాలుగా మరెక్కడా లేని విధంగా ఎదిగాం నేనేదో దేశభక్తి వల్ల కలిగే గర్వంతో ఇది మాట్లాడటం లేదు నేను అలాంటి వాణ్ణి కాదు కానీ ప్రజలుగా గాని సంస్కృతిగా గాని మానవ అంతర్ముఖ నిర్మాణాన్ని ఈ సంస్కృతిలో చూసినట్లుగా మరే సంస్కృతిలోనూ చూడలేదు జీవితంలోని ఆ పార్శ్వానికి ఎవరూ అంత సమయం శక్తిని పెట్టుబడిగా పెట్టలేదు వాళ్ళందరూ ఎప్పుడూ బాహ్య ఆక్రమణలు చేయడమే విజయం అనుకున్నారు అందుకని వాళ్ళు అలెగ్జాండర్ ఖాన్ వంటి వారిని తయారు చేశారు మనం ఎప్పుడూ అటువంటి వారిని తయారు చేయలేదు ఇక్కడ మనం సాధువులు తాపస్సులు యోగుల్ని తయారు చేసాం మనదొక్కటే ఇలాంటి సంస్కృతి మీరు గమనించి చూడండి తెలుస్తుంది ఈ రోజుకి కూడా మన చరిత్రని చెప్పాలంటే మన ఋషులు సాధువులు యోగుల్ని ఉద్దేశించి చెప్తాం అంతేగాని రాజులను ఉద్దేశించి చెప్పాం గత మూడు వందల నాలుగు వందల సంవత్సరాలుగా మాత్రమే మనం రాజుల గురించి మాట్లాడుతున్నాం లేకపోతే చాలా వరకు మనం మాట్లాడేది ఇది ఒక సాధువు జీవించిన సమయం లేదా ఒక యోగి జీవించిన సమయం అని మాట్లాడతాం ఎందుకంటే మనం ఈ యంత్రాన్ని మరింత ఉన్నతమైన యంత్రంగా పరిణామం చెందించేందుకు ప్రాముఖ్యతనిచ్చాం అప్పుడు ఈ యంత్రం ఏ విధంగా పనిచేస్తుందంటే అది మానవాతీతంగా కనిపిస్తుంది భౌతిక సామర్థ్యం కాదు అవగాహన శక్తితో ఎందుకంటే మనం ఇది తెలుసుకున్నాం అవగాహన పెంపొందించుకోవడం ద్వారానే జీవితాన్ని పెంపొందించుకోవచ్చు మరొక విధానం ఏదీ లేదు మిమ్మల్ని మీరు పెంపొందించుకోవాలంటే మీరు ఏదో చూడగలిగి ఉండాలి మీరు ఏదో వినగలిగి ఉండాలి మీరు ఏదో తెలుసుకోగలిగి ఉండాలి సామాన్య ప్రజలు తెలుసుకోలేనిది ఈ సందర్భంలో మనం మూర్తులను తయారు చేశాం ఇంగ్లీష్ పదం నుండి దేవుడు అన్న పదం వచ్చింది వాళ్ళు దేవుడు అనడం మొదలుపెట్టారు ఈ దేశంలో ప్రతి యోగిని ప్రతి సాధువును ప్రతి జ్ఞానిని ఇంగ్లీషు విద్యా విధానాల్లో అభ్యసించిన ఈ భారతీయ మూర్ఖులు నా గురించి కూడా వీళ్ళు ఏమంటారంటే గాడ్ మ్యాన్ అంటారు ఎవరైనా ఎప్పుడైనా మేము గాడ్ మ్యాన్ అని అన్నారా కాని వాళ్ళు ఆ పదం వాడతారు నేను ఎన్నో చోట్ల ప్రతిఘటిస్తూ ఉంటాను నేను ఎక్కడా మ్యాన్ లేరు అంటాను ఎవరు తమని తాము అలా అనుకోలేదు మీరే వారిని సృష్టిస్తున్నారు అంటాను ఎవరూ తమని తాము గాడ్ మ్యాన్ అనలేదు ఎందుకంటే మీరు ఈ ఆలోచనలన్నీ విదేశాల నుండి తెచ్చుకొని వాటితో ఇక్కడ అన్నింటినీ కలుషితం చేస్తున్నారు ఈ సంస్కృతిలో ఎవరైతే వారి అవగాహనను పెంపొందించుకుని ఉంటారో వారిని ఎంతగానో గౌరవిస్తారు ఎందుకంటే అత్యంత ప్రాముఖ్యమైన యంత్రం ఇదే అని మనం అనుకున్నాం ఎందుకంటే ఈ గ్రహం మీద అత్యంత ప్రాముఖ్యత కలిగిన యంత్రం ఇదే ఎంతో సంక్లిష్టమైన యంత్రం ఇదే దీన్ని మెరుగుపరుచుకోవడం అన్నది ఎంతో ముఖ్యం ఇతర యంత్రాలను సృష్టించడం కంటే మీరు ఎన్నో యంత్రాలను సృష్టిస్తూ పోయారు మీరు ఎప్పుడూ కొండలను జరపడం గురించి మాట్లాడారు ఎటువంటి మూర్ఖుడు కొండలను జరుపుతాడు మీకు కొండలు జరపడం కావాలా ఒకసారి ఇలా జరిగింది శంకరణ్ ఈషా ఈషాయోగా సెంటర్కి వచ్చాడు వెల్కమ్ పాయింట్ దగ్గరకు వచ్చి నాకు మంచి సీనరీ ఉన్న రూమ్ కావాలి అన్నాడు మీకు ఇప్పటికే ఈ విషయం తెలియదేమో కానీ అదే రూమ్ కావాలని గొడవ పెట్టుకోకండి చిత్రా బ్లాక్లో మొదటి అంతస్తు మీద మంచి సీనరీ ఉంటుంది ఇప్పుడు శివపాదం వచ్చింది అది వేరే విషయం కానీ అంతకుముందు బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో ఎప్పుడు మంచి సీనరీ ఉండేది ఈ ఆశ్రమంలో సరే ఆయనకు బ్లాక్లో మొదటి అంతస్తు ఇచ్చారు రోజు అతను వెల్కమ్ పాయింట్కి వచ్చి గొడవ పెట్టుకున్నాడు నేను సీనరీ ఉన్న రూమ్ కోసం అడిగాను కానీ నా రూమ్లో సీనరీ లేదు అన్నాడు వాళ్ళు సార్ మీకు బ్లాక్లో మొదటి అంతస్తు ఇచ్చాం కదా అక్కడే మంచి సీనరీ ఉంటుందన్నారు అసలు సీనరీ అక్కడ ఉంది కొండ అడ్డంగా ఉంది అన్నాడు ప్రస్తుతం మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎటువంటి కృషి చేయలేదు మీ మేధస్సును సరిగ్గా నిర్వహించుకునేందుకు ప్రస్తుతం మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అదే మీకున్న సమస్య మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మోసం అంటే ఏమిటి అంటే ఇది ఎన్నో విధాలలో జరుగుతుంది మీరు ఊహించని విధానాల్లో ఒకసారి ఇలా జరిగింది ఒక అందమైన అమ్మాయి ఒకసారి చిక్కుకుంది కోర్టులో మొగుడు పెళ్ళాలు విడాకుల కేసులో జరుగుతున్న డ్రామాలో చిక్కుకుంది ఎవరైతే అవతల వైపున అంటే భార్య తరఫున వాదిస్తున్నారో ఆమె తరఫు న్యాయవాది ఈ అమ్మాయిని ఇలా ప్రశ్నించాడు ఇట్ ట్రూ నువ్వు అతని చేయి పట్టుకుని హోటల్ రూమ్లోకి వెళ్ళడం నిజమా మళ్ళీ తిరిగి తర్వాతి రోజు ఉదయమే మీరు వచ్చారు ఇది నిజమా ఆమె ఏమందంటే కానీ నేను మోసపోయాను ఆ న్యాయవాది నువ్వెలా మోసపోయావు అని అడిగాడు మేము హోటల్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు ఆయన క్లర్కుకు నేను ఆయన భార్య అని అని చెప్పాడు నేను మోసపోయాను మీకు అర్థం కాలేదు కదా పర్వాలేదు మీకు అర్థం కాలేదంటే మీరు మోసపోవడం లేదని अभी मंजे <coughs> योग योग योगेश्वराय भूत भूत भूतेश्वराय काल काल काले श्वराय शिव शिव सर्वय शम्भ शम्भ महाधे